తెలుగు సినిమా ఇండస్ట్రీలో శివ సినిమాతో తనకంటూ డైరెక్టర్ గా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ గురించి మనందరికీ తెలిసిందే. ఆయన చేసిన సినిమాలు అప్పట్లో మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఆయన ఒక స్టార్ డైరెక్టర్ గా కూడా ఇండస్ట్రీలో చాలా గుర్తింపు పొందారు. చాలా సంవత్సరాల పాటు అప్పట్లో వరుసగా సక్సెస్ లు కొడుతూ ఎవరికీ సాధ్యం కాని విధంగా తక్కువ టైంలోనే స్టార్ డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక శివ సినిమా తర్వాత నాగార్జునతో ఆయన గోవింద గోవింద అనే సినిమా చేశారు. అయితే ఆ సినిమాకి కథ కొమ్మనపల్లి అనే రైటర్ ఆర్జీవితో కలిసి ఈ సినిమాకి కథ అందించడం జరిగింది. ఈ సినిమా టైంలో వర్మ సినిమాని ఎలా చేయాలి అనే దాని మీద విపరీతమైన అనాలిసిస్ చేస్తుండేవాట. ఒక సీన్ పర్ఫెక్ట్ గా చేయడానికి ఆయన ఎంతైనా సరే రిస్క్ తీసుకుని ఆ సీన్ లో ఇన్వాల్వ్ అయి ఆర్టిస్ట్ల చేత చేయిస్తూ ఉండేవాడు. అలా ఈ సినిమా నాగార్జున ఆర్జీవి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయింది. అయితే ఈ సినిమా టైటిల్ వెనుక ఉన్న రహస్యాన్ని సినిమా రైటర్ అయిన కొమ్మనపల్లి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ సినిమా వెంకటేశ్వర స్వామి మీద స్టోరీతో నడుస్తుంది కాబట్టి సినిమాకి ముందుగా వెంకటేశ్వర స్వామి మహత్యం అనే టైటిల్ ని ఫిక్స్ చేద్దామని అందరూ అనుకున్నారు. కానీ ఎందుకో వర్మకి టైటిల్ అంతగా నచ్చలేదు. దీంతో డిఫరెంట్ గా టైటిల్ ని అరేంజ్ చేయాలనుకుని టైటిల్ కోసం కొద్ది రోజులు వెతికారు. ఆయనకు టైటిల్ దొరకపోవడంతో గోవింద గోవింద అనే టైటిల్ బాగుందని తనతో పాటు ఆ సినిమాకి రైటర్ గా వ్యవహరించిన కొమ్మనపల్లి గారితో ఆర్జీవి చెప్పారట, బాగుంది కానీ ఇది చనిపోయినప్పుడు శవాన్ని తీసుకెళ్లే టైంలో ఇలా గోవింద గోవింద అంటూ తీసుకెళ్తారు, మన దేవుడి సినిమాకి ఇలా టైటిల్ పెట్టడం అనేది కొంతవరకు మైనస్ అవుతుందేమో అని కొమ్మనపల్లి గారు ఆర్జీవితో ఒక మాట చెప్పారట. దాంతో ఆర్జీవి చనిపోయినప్పుడు అలా అంటారా, అయితే ఇదే టైటిల్ మనం ఫిక్స్ చేద్దాం అని కావాలనే అదే టైటిల్ పెట్టారట. ప్రస్తుతం ఆర్జీవి ఆయనకి నచ్చిన సినిమాలు చేస్తూ తనకు నచ్చినట్టుగా ఉంటూ తన లైఫ్ ఫేస్ సెపరేట్ అంటూ తన జీవితాన్ని గడుపుతున్నారు. అలాగే అడపా తడపా సినిమాలు చేస్తూ వస్తున్నాడు అనుకోండి. హై గైస్, సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. Subscribe to JK TV. Please subscribe to JK TV. Subscribe to JK TV. Hi, andarki namaskaram. Please subscribe JK TV. Andarki namaskaram. Please like, share and subscribe JK TV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా JK TV ని సబ్స్క్రైబ్ చేసుకోండి.